మహాకవి విశ్వనాథ వారికి చక్కని అనుభవం ఉంది కవి సమ్మేళనంలో అప్పుడప్పుడు పాల్గొనేవారు విశ్వనాథ్ వారి అధ్యక్షులుగా ఉన్నారనమాట నాన్నగారు మాట్లాడుతూ మధ్యలో విశ్వనాథ్ వారి గురించి ఓ పద్యం చెప్పారు ఆ పద్యం వినగానే ఆయన ముగ్ధుడైపోయి లేచి తన మెళ్ళలో ఉన్నదంటే నాన్నగారి మెళ్ళలో వేశాడు ఎందుకు వేశారో నేను మనవి చేస్తాను నాన్నగారు రాసిన పద్యం ఏంటంటే ఉమాశంకరులు మాట్లాడుకుంటూ ఉన్నారట ఉమాదేవి శంకరుడు స్వామి కొంచెం ఆలసగా వచ్చారు కైలాసంలోకి అమ్మవారు ఒకతే ఎదురు చూస్తుంది ఉమాదేవి పార్వతీదేవి అందుట స్వామి చూసి స్వామిని చూసి స్వామి ఎక్కడ నుండి ఆమె అంటే సత్యకవి మా స్వామి అనని పోయినానే ఆయన సత్యకవి అంటే సత్యనారాయణ అనేటువంటి కవి అనమాట ఆయన మా స్వామి అని పిలిచాడు అది ఇక్కడ వెళ్ళాను నేను అంది అలాగా అట్లయితే మౌలిని శశియేడి అంది చందమామ కనపట్లేండి మీ తల మీద చంద్రుడు ఏమైనాడు అని అంది అమ్మవారు అట్లాగా చంద్రుడు అన్నాడు కదా దూత అయిపోయేవానికేనాడు వాడి దూత అయిపోయినాడు ఆ చంద్రుడు అన్నాడు అంటే ఇక్కడ విశ్వనాథ్ గారి పుస్తకాలు నాన్నగారు చెప్పారనమాట మాస్వామి అనే పుస్తకం ఆయన రాశారు విశ్వనాథ్ వారు అందుకని మాస్వామి అనను పోయినానే అని పద్యంలో కలిపారనమాట అలాగే శశి దూతం అనే పుస్తకం రాశారు అందువల్ల ఉమాదేవి అడగగానే దూత అయిపోయి వానికేనాడో అన్నాడు అప్పుడు ఆడు మళ్ళీ ఆగి లేదేమి చేత త్రిశూలము అంది కూడా మర్చిపోయారు ఏంటండి త్రిశూలం ఏమైంది మరచిపోతుంది వాని నట్టింట ఆ విజయవాడలో ఆ మారుతి నగర్లో వాళ్ళ ఇంట్లో మర్చిపోయాను నా త్రిశూలాన్ని అన్నాను త్రిశూలం అనే పుస్తకం ఆయన రాశారన్నమాట అందువల్ల అప్పుడు లేదేమీ గంగ శిరస్సుపై అంది అమ్మవారు మళ్ళీ మీ తలమే గంగ కొడలేదే ఆమె ఏమైంది ఆమె ఎక్కడికి పోయింది అంది పార్వతీదేవి అంటే కలిసిపోయన్ వాణి వాగ్ధోరణిన్ అన్నాడు ఆయన వాగ్ ప్రవాహంలో కలిసిపోయిందిలే గంగ అంటే గంగా ప్రవాహ సదృశంగా శివధ్వార మాట్లాడతారు ఉపన్యాసంలోని అర్థం అనమాట ఇట్లా ఆయన మూడు పుస్తకాన్ని అందులో పేర్కొని ఆయన్ని ప్రశంసిస్తే ఆయన ఎంతో ఆనందపడి తన మెళ్ళలో దండ తీసి నాన్నగారి మెళ్ళలో వేశారన్నమాట